మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. మనుషునికి ఈ 21st సెంచురీలో లేదా యూనో గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం, నాది అనే స్వభావం, నాకే చెందాలి అనే స్వభావం, నేను ఎవరికి ఇవ్వను అనే స్వభావం, యొక్క సెల్ఫిష్నెస్ కనబడుతుంది. సెల్ఫిష్నెస్ మనకి కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటే, ఆశ వేరు దురాశ వేరు. చెప్పండి ఒకసారి, ఆశ వేరు దురాశ వేరు. ఓకే, ఆశల్లో 3 రకాలు. ఓకే, ఆశ అంటే ఏంటంటే నాకు లేదు అది ఉంటే బాగుంటుంది అనుకోవడం, ఆశించడం, ఇది ఆశ. ఓకే, అత్యాశ అనేది ఒకటి ఉంది, అదేంటంటే నాకు ఒకటి ఉంది ఇంకోటి కూడా ఉంటే బాగుంటుంది స్పేర్గా అనుకోవడం, అది అత్యాశ. అది కూడా పర్లా, ఆశ పర్లేదు అత్యాశ కూడా పర్లా. దానికన్నా మించింది ఏంటయ్యా అంటే దురాశ. ఏం చెప్పండి, దురాశ. దురాశ ఏంటయ్యా అంటే నాకు ఒకటి ఉంది నాకు ఇంకోటి ఎక్స్ట్రా ఉంది పక్కోటిది కూడా నాకు కావాలి అనుకోవడం దురాశ, పక్కోటిది కూడా నాకు కావాలనుకోవడం దురాశ, వాడికి లేకుండా చేయాలి అది కూడా నాకే ఉండాలి అనుకోవడం దురాశ. సెల్ఫిష్నెస్ అనేటువంటిది ప్రజల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ క్రైస్తవులమైన మన జీవితంలో కూడా ఈ సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఎక్కువైపోయింది అనేది మనం గ్రహించాలి. అది దేవునికి ఇచ్చే విషయంలోనైనా, పరిచర్య చేసే విషయంలోనైనా, లేదా ప్రార్థించే విషయంలోనైనా, రక్షణ విషయంలోనైనా, సువార్తను ప్రకటించే విషయంలోనైనా, అన్ని విషయాలలో కూడా సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది. మా కమ్యూనిటీ, మా సొసైటీ, మా రిలేషన్, మా వాళ్ళు అనేటువంటి తత్వాలు కొన్ని కొన్ని సంఘాల్లో కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం చూస్తే ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా అన్నాడు. ఏమన్నాడండి, సమస్త జనులారా. ఆయన యూదులకు ముందుగా సువార్తను ప్రకటించాడు, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక యూదుల ద్వారా, ఇశ్రాయేలు ప్రజల ద్వారా, ఆ దేశము ద్వారా రక్షణ అనేటువంటిది సర్వ ప్రపంచానికి వెళ్ళాలి అనేటువంటిది ఆయన ప్రణాళిక. అందుకని ఆయన యూదుల కోసం వచ్చాడు, యూదుల గురించి ఆయన ఎక్కువ చింతపడ్డాడు, వారికి ఆయన బోధించాడు. వారికి మాత్రమే కాకుండా మరి సమరియా ప్రాంతానికి వెళ్ళాడు, గెరాసీన్లు ప్రాంతానికి వెళ్ళాడు. ఇలా ఒక్క ఇస్రాయెల్ దేశంలోనే కాదు, ఇతర దేశాలు లేకపోతే ఇతర ప్రాంతాలను కూడా ఆయన తిరిగి చేశాడు. మన వాక్య సందేశం ఏంటంటే, జాగ్రత్త ఉండండి, వి షుడ్ నాట్ బి సెల్ఫిష్ ఇన్ అవర్ ప్రేయర్స్. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది, అందుకే ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన సందేశం ఏంటంటే, భారతదేశంపై నీకు భారం ఉందా? చెప్పండి ఒకసారి, యా, భారతదేశంపై నీకు భారం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ బర్డెన్ టువర్డ్స్ అవర్ కంట్రీ? డూ యూ హ్యావ్ బర్డెన్ టువర్డ్స్ అవర్ పీపుల్? Do you have burden towards our nation India and the political people, parties and leaders? Manaki mana kutumbam mede lente naa mede naake eppudu prarthanalu
ఏకాంత ప్రార్థనలు లేకపోతే స్పెషల్ ప్రేయర్స్ చేసుకోవడం కాదు, కానీ మన భారతదేశం గురించి, లేదంటే మన దేశం గురించి, మన ఇరుగు పొరుగు వారి గురించి, మన పట్టు ప్రక్కన ఉన్న వారి గురించి, అందరి గురించి మనం పట్టించుకోవాల్సిన వారమే ఉన్నాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ వీ కెన్ సీ ఫ్రమ్ ద గాడ్స్ వర్డ్ ఈస్ అబ్రహాం. చూడండి, కెన్ యూ టర్న్ యువర్ బైబుల్స్ టు జెనసిస్ చాప్టర్ 19:18. చూడండి, ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి 1-3 వచనం చదువుదాం, ఆ తర్వాత 17 వచనం నుంచి చదువుదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అప్పుడు ఆయన వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాలు కడుకుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారము తెచ్చదును, మీ ప్రాణం బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందునిమిత్తమే కదా మీ దాసుని ఎదుగు వచ్చిరా నేను. చాలు. ఆది కన్నం 18వ అధ్యాయంలో యెహోవా దేవుడు మరియు 2 దూతలు అబ్రహామును దర్శించడానికి వచ్చారు. ఆయన వారిని చూచి సాగిలపడి నమస్కారం చేసి వారికి పరిచర్య చేసిన తర్వాత కాన్వర్సేషన్ అంతా జరుగుతూ ఉంది. భోజనం భుజించారు. తర్వాత యెహోవా దేవుడు చెప్పాడు, ఇదిగో చాలా కాలం నుండి అబ్రహాం నీవు మరి సంతానం లేనటువంటి వాడిగా ఉన్నావు, నీ భార్య అనేటువంటి శారాయి గొడ్రాలిగా అయిపోయింది కదా, నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ కల్లా, వచ్చే సంవత్సరం కల్లా నీకు ఒక సంతానం కలుగుతుంది, కుమారుడు పుడతాడని చెప్పేసి చెప్పినప్పుడు శారాయి నమ్మలేదు, నవ్వింది. అప్పుడు యెహోవా దేవుడు ఎందుకు నవ్వుతుంది అని అడిగినప్పుడు నేను నవ్వలేదు అంది ఆవిడ, కానీ యెహోవా దేవుడు అన్నాడు నువ్వు నవ్వావు అని అని చెప్పాడు. అది అయిన తర్వాత చూడండి, 18వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా, అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలో సమస్త జనులు ఆశీర్వించబడను, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు, యెహోవా మార్గమును గైకునుటకే అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనికి ఎరిగి ఉన్నానని నేను. 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రను గూర్చిన గొప్ప మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేసిదరలేదులో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందున నేను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుస్తులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా, ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నిమిత్తము నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని అబ్రహాం అడుగుతూ ఉన్నాడు. నలసి దిస్ వన్, యెహోవా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములను వాటి యొక్క భయంకరమైన స్థితిని వాటి పాపమును చూచినప్పుడు దానిని సమూలనముగా నాశనము చేయాలని, అగ్ని గంధకముల చేత వారిని శిక్షించాలని ఆయనే ప్రత్యక్షంగా దిగివచ్చి అబ్రహామును దర్శించి, అబ్రహాము స్నేహితుడు గనుక అతనికి ఈ యొక్క విషయాన్ని ఎలా చెప్పకుండా ఉంటానని చెప్పి అబ్రహాముకి చెప్తూ ఉన్నాడు, ఇదిగో సొదొమ గొమొర్రా యొక్క మొరన చెంతకు చేరింది, వాళ్ళకి నేను తీర్పు తీర్చబోతున్నాను, దాన్ని నశింపజేయబోతున్నానని అబ్రహాముతో యెహోవా దేవుడు చెప్పిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి బార్గెయిన్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏంటండి, ఇది బార్గెయిన్ అంటాం, బార్గెనింగ్ అంటాం. మనం ఏం చేస్తాం, కూరగాయలకు వెళ్ళినప్పుడో లేంటే నన్ను సమ్ ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళినప్పుడో ఏమంటాం, డజన్ 70 రూపాయలు అంటే 50 రూపాయలకు రాదా అని అడుగుతామే, ఆ టైప్ అన్నమాట. ఇక్కడ ఆయన ఏమంటున్నాడో తెలుసా, నౌ హీజ్ ఆస్కింగ్, ఏమన్నాడు తెలుసా,
యాభై మంది నీతిమంతులు ఉండేలా దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని అడుగుతా ఉన్నాడు అబ్రహాముని. ఆ అబ్రహాము యెహోవా అని అడుగుతా ఉన్నాడు, యెహోవా దేవుణ్ణి, క్యాన్ యు సేవ్ ద సిటీస్ ఇఫ్ దెర్ ఇస్ అ 50 యునో రైచస్ పీపుల్. ఆ పట్టణం అంతా కూడా కొన్ని లక్షల మందితో వేల మందితో నిండుంటే కనీసం అబ్రహాం యొక్క బార్గెనింగ్ ఎక్కడ మొదలైంది? 50 మందితో మొదలైంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? కనీసం అక్కడ 50 మంది కూడా లేరు. దేర్ ఇస్ నో ఈవెన్ 50 రైచస్ పీపుల్ దేర్ ఇన్ ద సోడమ్ అండ్ గోమొరా. గమనించండి ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ చొప్పునే చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమానం గెంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? సొదొమ పట్టణముల్లో 50 మంది నీతిమంతులు నాకు కనబడినలా వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును నేను. స్తోత్రం. అండ్ దేవుడు చెప్పాడు, ఇందువలన జనులు మెలు పొందుకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా. ఇందువలన జనులు మెలు పొందుకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా. ముందుకెళదామా, 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 ముందుకెళదామా. ఇందువలన జనులు మెలు పొందుకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా. ఇందువలన జనులు మెలు పొందుకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా. కొందరు బలహీనులు మరి కొందరు కడు రోగులు, ఎందుకో మరి నీ వెరుగుదువా. కొందరు బలహీనులు మరి కొందరు కడు రోగులు, ఎందుకో మరి నీ వెరుగుదువా. ప్రభువు బల్లలో పవిత్రత లేకుండా, ప్రభువు బల్లలో పవిత్రత లేకుండా పాలు పొందునందువల్లనే, పాలు పొందునందువల్లనే. ఎందువలన జనులు మెలు పొందుకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా. ఎందువలన జనులు మెలు పొందుకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా. ముందుకెళదామా, 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 ముందుకెళదామా. కొందరు దరిద్రులు మరి కొందరు దౌర్భాగ్యులు, ఎందుకో మరి నీ వెరుగుదువా. కొందరు కడు దరిద్రులు మరి కొందరు కొందరు దౌర్భాగ్యులు, ఎందుకో మరి నీ పెరుగుదువా. దేవుని పని మరచి నీతిని నీవు విడిచి, దేవుని పని మరచి నీతిని నీవు విడిచి జీవించుచున్నందువల్లనే, జీవించుచున్నందువల్లనే. ఎందువలన జనులు మెలు పొందుకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా. ఎందువలన జనులు మెలు పొందుకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా. ముందుకెళదామా, 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 ముందుకెళదామా. కొందరాకలాగకుంది మరి కొందరికి మిగులకుంది, ఎందుకో మరి నీ పెరుగుదువా. కొందరాకలాగకుంది మరి కొందరికి మిగులకుంది,
ఎందుకో మరి నీ పెరుగుదువా, వెదజల్లి దేవునికి పీద దరిద్రులకు, వెదజల్లి దేవునికి పీద దరిద్రులకు దానము ఇవ్వనందువల్లనే, దానము ఇవ్వనందువల్లనే. ఎందువలన జనులు మేలు పొందకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా. ఎందువలన జనులు మేలు పొందకున్నారు, తొందరగా తెలుసుకొని ముందుకెళదామా, 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 ముందుకెళదామా. హల్లెలూయా. అక్కడ 50 మంది ఉంటే నిజంగా నేను ఆ స్థలాన్ని కాస్తానయ్యా, ఆ స్థలాన్ని నాశనం చేయకుండా ఉంటానయ్యా అని అడుగుతూ ఉన్నాడు, అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మన పాయింట్ అంటే ఏంటంటే, అబ్రహాము తన పొరుగునున్నటువంటి 2 సిటీస్ సొదొమను గొమోరా అలా వైపు ఉన్నటువంటి వాటి మీద అనుకున్నటువంటి భారం, అక్కడ లోతు ఉన్నాడనే మాట మాత్రం వాస్తవమే. లోతు సొదొమ గుమరలోనే ఏం చేస్తున్నాడు, నివాసం చేస్తున్నాడు, కాపురం ఉంటున్నాడు. కానీ ఇక్కడ ఆయన బాధ ఒక లోతు కుటుంబం గురించి మాత్రమే కాదు, ఆ 2 సిటీస్ గురించి. అందుకే అంటున్నాడు 50 మంది ఉంటే కనీసం నువ్వు ఏం చేస్తావు, దాన్ని కాయవా. ఇక్కడ భారమును గురించి మనము, అబ్రహాం యొక్క మనస్సును గురించి మనం ధ్యానం చేయాలి. హౌ హీ వాస్ బర్డెన్ టువర్డ్ సొదొమ అండ్ గొమొరా, సొదొమ గొమొరల పట్ల అబ్రహాం యొక్క మనస్సు ఏంటి, ఆయన ఎట్లా ఫీల్ అయ్యాడు, ఎలాగ భారం కలిగి ఆయన ప్రార్థించాడు, గోజాడాడు దేవుడి దగ్గర, అది మనం గ్రహించవలసిన వారమైన. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి, మనకే మనం చాలాసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ప్రార్థనకు మోకరించినప్పుడల్లా నేను నా కుటుంబం, నేను నా కుటుంబం, నేను నా కుటుంబం, ఎప్పుడు మనమే మన కుటుంబం గురించే మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది చాలా చాలా అవసరమైనటువంటిది. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. చాలామంది సొంతగా వారికై వారు ప్రార్థనలు మాత్రమే చేసుకుంటారు, కానీ విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నామనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు అటువంటి ప్రార్థన విని మన ప్రార్థన బట్టి ఇతరులను ఏం చేస్తాడు, రక్షిస్తాడు. మన ప్రార్థనను బట్టి ఇతరులను స్వస్థపరుస్తాడు. మన ప్రార్థనను బట్టి ఇతరులను దేవుని యొద్దకు దేవుడు తీసుకుని వస్తాడు. కాబట్టి మనము ఇతరుల గురించి ప్రార్థించవలసిన వారమే ఉన్నామనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచయం చేస్తున్న సమయంలో ఆయన యొద్దకు ఒక శతాధిపతి వచ్చాడు. శతాధిపతి వచ్చి ఆయన గురించి ఆయన రిక్వెస్ట్ చేయడం లేదు, ఆయన గురించి ఆయన చెప్పుకోవడం లేదు, ఆయన గురించి ఆయన గొప్ప చెప్పుకోవడం లేదు, ఆయన బాధను ఆయన చెప్పడం లేదు. కానీ ఆయన అంటున్నాడు కదా, బోధకుడా నా దాసుడు మరణ పడకల మీద ఉన్నాడు. ఎవరండి, ఎవరండి, నా దాసుడు, మై సర్వెంట్ ఇస్ ద డెత్ బెడ్, ఇస్ ద డెత్ బెడ్, మరణ పడకల మీద ఉన్నాడు. నీ ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు, నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి స్తోత్రం. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటాం ఇంగ్లీష్లో, ఇంటర్సెషన్, ఇంటర్సెషన్ అంటాం. ఇంటర్సెషన్ అంటే ఇతరుల నిమిత్తం మనము ఏం చేయడం, ప్రార్థన చేయడం, ఇతరుల నిమిత్తం మనము విజ్ఞాపన చేయడం, ఇతరుల నిమిత్తం మనము వారి పట్ల భారము కలిగినటువంటి వారమై వారి గురించి మనం ప్రార్థనలు చేయడం ఇంటర్సెషన్ అంటాం, ఇంటర్సెసరీ ప్రేయర్స్ అంటాం. గమనించాలి, విజ్ఞాపన ప్రార్థన మనకి భారం ఉందనే విషయాన్ని గమనించాలి. అబ్రహాముకి ఆ విషయం తెలిసిన వెంటనే, యెహోవా దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము ఓకే, వాళ్ళు దుష్టులు కాబట్టి, వాళ్ళు పాపులు కాబట్టి, నరహంతకులు కాబట్టి, వ్యభిచారులు కాబట్టి, స్వలింగ సంపర్కులు కాబట్టి వారు నాశనమైపోవడం మంచిదిలే అని అనుకోలేదు అబ్రహాం. అబ్రహాము మైండ్లో తన తమ్ముడగు లోతు యొక్క ఫ్యామిలీ ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఆయన కన్సర్న్ ఓన్లీ లోతు కుటుంబం గురించి కాదు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఆయన కన్సర్న్ ఏంటంటే ఆయన దేని గురించి వరి అయ్యాడు, దేని గురించి చింతపడ్డాడంటే ఆ 2 పట్టణముల్లో కనీసం 50 మంది ఉంటే ప్రభువా
నువ్వు ఆ రెండు పట్టణాలను కాపాడుతావా? కెన్ యూ స్పేర్ దెమ్ ఫ్రమ్ యువర్ రాత్ లార్డ్? హీ వాజ్ ఆస్కింగ్. 50 దగ్గర నుంచి మొదలుపెట్టాడు బేరాన్ని. ఎక్కడికి వచ్చాడు చూడండి, ఎక్కడికి వచ్చాడు చూడండి. దేవుడు చెప్పాడు 50 మంది ఉన్నాయల్లా ఆ పట్టణాన్ని కాపాడుతున్నానని చెప్పాడు. అప్పుడు అబ్రహాంకి అర్థమైంది, ఆహా అంటే 50 మంది అక్కడ లేరు. ఈ కిందకు వచ్చాడు చూడండి. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదియు నైనా నేను, ఎట్లా ధూళియు బూడిదనైనా నేను అని ప్రార్థన చేశారు. ఎంత తగ్గింపులో ఉందో. ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే బేరం భలే ఉంది. ప్రభువా 45 మంది ఉంటే అంటే వాట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్? ఏం ఆలోచిస్తున్నాడు ఇక్కడ అబ్రహాం? ఆ రెండు సిటీస్ గురించి ఆయన భారం కలిగి దేవుని బ్రతిమాలుతున్నాడు. ఏమని, లార్డ్ కెన్ యూ ప్లీజ్ సేవ్ ద సిటీస్ ఇఫ్ దేర్ ఈస్ 45 people? ఒకవేళ 5 తక్కువైతే, ఆ 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 కనబడి నాకు కనబడిన ఎల్లా నాశనము చేయను నేను. ఏంటి, 45 కనబడితే అక్కడ నేను నాశనం చేయను. డోంట్ వరీ అబ్రహాం, ఐ కన్సిడర్ యువర్ ప్రేయర్స్. మళ్ళీ ఆయన ఏమన్నమ్మా అంటే 45 కూడా అక్కడ లేరా, అయితే నేను మళ్ళీ కింద దిగించాలి. మళ్ళీ ఆయన ఏం చేశాడు, అతడు ఇంకా మాట్లాడుచు ఒకవేళ అక్కడ 45 అంటే ఇంకొక 5 తగ్గించాడు అనమాట. వాట్ హీ వాజ్ డూయింగ్, హీ వాజ్ బార్గెనింగ్ 2 టు బి సేవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో భారము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. భారము కలిగి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, లార్డ్ కెన్ యూ సేవ్ ద సిటీస్ ఇఫ్ దెర్ ఇస్ అ 40 ఆర్ దేర్ రైచస్ పీపుల్, 40 ఉంటే రక్షిస్తావా అని అడిగాడు. అందుకు దేవుడు అన్నాడు, అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, 40 బట్టి నాశనము చేయకు ఎందువా అని చెప్పగా అని ఏమన్నాడు, ఎన్నో వచనం ఉన్నది, 29 లెట్స్ సీ దట్ దేర్ ఐ మిస్ దిట్ హియర్. చెప్పగా అతడు, ప్రభువు కోపడిన ఎల్లా నేను మాట్లాడేదను. మళ్ళీ ఏమంటున్నాడు, ప్రభువు కోపడిన ఎల్లా నేను మాట్లాడేదను. ముందేమో 50 దగ్గర మొదలుపెట్టాడు, దుమ్ముని ధూళిని నేను అన్నాడు, ఒక 5 తగ్గించి 45 అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు 45 అని చెప్పి మళ్ళీ అంటున్నాడు, ప్రభువు కోపడిన ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 కనబడుదురేమో అని అన్నప్పుడు ఆయన, అక్కడ 30 నాకు కనబడిన ఎడల నాశనము చేయకుండా ఉంటానని చెప్పాడు. అక్కడ ఎన్నో వచ్చినా అండి, 30 వచ్చిన చూడండి, నాశనము చేయన నేను. ఏమండి, 30 కనపడితే చాలా అక్కడ నేను నాశనం చేయను అని చెప్పాడు. అతడు మళ్ళీ అంటున్నాడు చూడు 31 వచనంలో, అందుకు అతడు, ఇదిగో ప్రభుతో తెగించుదిని ఒకవేళ అక్కడ 20 కనబడుదురేమో, 5 తగ్గించినాడు, ఇప్పుడు ఒకేసారి ఎన్ని తగ్గించాడు, 10 తగ్గించాడు, వచ్చేసాడు కిందకు వచ్చేసాడు, ప్రభువా 20 ఉంటే దయచేసి. నేను అనుకుంటాను అబ్రహాంతో లోతు సహవాసం చేశాడు. అబ్రహాము దేవుడు లోతుకు కూడా తెలుసు. అండ్ అబ్రహాముతో సహవాసం చేసిన లోతుకి దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో తెలుసు, నీతి అంటే తెలుసు, యెహోవా దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసు, నిజమైన దేవుడెవరో తెలుసు, విగ్రహారాధన చేసేవాడు కాడు లోతు. తన కుటుంబాన్ని అంత భయంకరమైనటువంటి సులింగ సంపర్కము చేసేటువంటి లేదా ఎంతో భయంకరమైనటువంటి పట్టణంలో చెడుగులైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి లోతు అబ్రహాము దగ్గర నేర్చుకున్నటువంటి ఆ నీతిని పోగొట్టుకోడని కూడా అబ్రహాముకి తెలుసు. అండ్ నేను అనుకుంటాను బహుశా అబ్రహాం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడేమో, నా తమ్ముడైన లోతు అక్కడ ఉన్నాడు, అతను ఎంతో మందికి ఏం చేస్తూ ఉంటాడు, ఎంతో కొంతమందికి ఏం చేస్తుంటాడు,
దేవుని గురించి చెప్పుంటాడో, నీతిని గురించి చెప్పుంటాడో, ఎంతో కొంత ఎంతో మంది మారుంటారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తే పోనీ ఆ పట్టణాన్ని కాపాడతాడేమో దేవుడు అని చెప్పి భారం కలిగి ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడి తగ్గించు తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడదురేమో అన్నప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందునగా. మళ్ళీ అర్థమైంది దానికి, అక్కడ 20 మంది కూడా లేనే లేరు. ఆహా, అప్పుడు అంటున్నాడు అతడు, ప్రభు కోపపడిన నేను ఇంకొక మారే మాట్లాడదాను. ఏంటంట, ఇంకొక మారే మాట్లాడ, దిస్ ఇస్ ద లాస్ట్ టైం ఐమ్ ఆస్కింగ్ లార్డ్, దిస్ ఇస్ ద లాస్ట్ టైం లార్డ్. మనం చాలాసార్లు మనకు కావాల్సింది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేస్తాం, గోజాడి పొందుకుంటాం కదా, ప్లీజ్ 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 ఒక్కసారి ప్లీజ్ ఈ ఒక్కసారే అంటామే. ఆ విధంగా ఈయన కూడా అంటున్నాడు, నేను ఒక్కసారే మాట్లాడి తెగిస్తాను, ఒక్కసారే మాట్లాడదాను, ప్రభు కోపడి నేర్లని ఇంక మారే మాట్లాడదాను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో. ఎక్కడికి వచ్చాడండి, 50 దగ్గర మొదలుపెట్టి 10 మంది దాకా వచ్చాడు. ఎంత తగ్గించుకుంటూ వచ్చాడు అంటే ఆ యొక్క 2 పట్టణములు ఎంత భయంకరమైనటువంటి పాపంలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. లోతు తన కుటుంబీకులు తప్ప, అంటే ఆ 4 తప్ప మరెవరు కూడా పరిశుద్ధులుగా యెహోవాకి కనబడలా. ఈవెన్ ఇదే మనం ఎక్కడ చూస్తామంటే నోవహు సమయంలో కూడా చూస్తాం. నోవహు కుటుంబం తప్ప ఆ తరములో నీతిమంతులు ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా దేవునికి కనబడలేదు. అందుకే దేవుడు ఏం చేయదలిచాడు, నాశనము చేశాడు, జలప్రలయం ద్వారా అందరి నాశనం చేశాడు. మరలా జలప్రలయం నేను రప్పించను అని అన్నాడు. కాబట్టి ఇక్కడ అగ్ని చేత ఆ 2 సిటీస్ని నాశనం చేయడానికి దేవుడు ఆయన అలాంటి ప్రణాళిక వేశాడు. అక్కడ 10 మంది కనబడతారేమో ప్రభువా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామో తెలుసా, అబ్రహాము యొక్క భారము చూస్తున్నాం. నేను బాగానే ఉన్నానుగా, నాకు బాగానే ఉంది కదా, నేను అభివృద్ధి పొందాను కదా, నాకు కావాల్సిన ఆస్తి సమస్తం ఉన్నాయి కదా, నా ఎడ్యుకేషన్ నాకుంది కదా, నా జాబ్ నాకుంది కదా, నా కుటుంబం నాకుంది కదా, నేను హ్యాపీగా ఉన్నాను కదా, పొలాలుగా ఉన్నాను కదా, స్థలాలుగా ఉన్నాను కదా, బిల్డింగ్లు కట్టాను కదా, పేరు వచ్చింది కదా, నేమ్ అండ్ ఫేమ్ అన్నీ వచ్చేసినవి నాకు, ఇక నాకెందుకు పక్కోడితో నాకు సంబంధం లేదు అని అబ్రహాం అనుకోలేదు. యాక్చువల్లీ అబ్రహాం డస్ నాట్ నీడ్ టు వరీ అబౌట్ అదర్ పర్సన్స్, ఆయనకి అసలు అలాంటి చింత అవసరం లేదు. కానీ అబ్రహాం ఇక్కడ తన భారాన్ని చూపిస్తూ ఉన్నాడు, లార్డ్ సేవ్ ద సిటీస్, లార్డ్ సేవ్ ద సిటీస్, లార్డ్ సేవ్ ద సిటీస్. తెలుసా, 50 మంది దగ్గర మొదలుపెట్టి 10 మంది దగ్గరికి వచ్చి ఆగాడు. అండ్ 10 మంది దగ్గరికి వచ్చి ఆగిన తర్వాత ఇంకొక మారే అడుగుతున్నాను అన్నాడు కదా, ఇంకొక మారు ఒక 5 మంది ఉంటే అనడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. ఇప్పటికే 4-5 సార్లు అడిగి యెహోవా దేవుని అడిగాడు, ఇప్పుడు ఛాన్స్ లేదు. 10 మందిని బట్టి నాశనము చేయక ముందు నేను యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాను. ఎలా వెళ్ళుంటాడు అబ్రహాము తన ఇంటికి, హ్యాపీగా వెళ్ళుంటాడా, హ్యాపీగా ఉంటాడా? యూనో, గ్రేస్ ఈజ్ సంథింగ్ దట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. మనం కూడా అంతేనండి, మన పరిస్థితి కూడా అంతే. ఏం తెలుసా, మనం సువార్త చెప్తున్నప్పుడు ఎవరైతే అంగీకరించారో వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వారి గురించి మనం చెప్తూ ఉంటాం, ప్రభా దయచేసి వారిని రక్షించు, దయచేసి వారిని రక్షించు, దయచేసి వారిని స్వస్థపరచు, దయచేసి వారిని కష్టాల నుంచి బయటకు దిగి తీసుకుని రా అని ఒకరి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అది దేవుడు మనకిచ్చినటువంటి భారము. మనం అలాగే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. స్తోత్రం, నీ గురించి నువ్వు, నీ జ్ఞానం గురించి, నీ చదువు గురించి, నీకుండాల్సిన దాని గురించి, నీ కుటుంబం గురించే కాదు ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా. అండ్ మీకు సంగతి తెలుసా, అబ్రహాంకి మాత్రమే కాదు అటువంటి లక్షణం, లోతుకు కూడా ఉంది. ఆ సాయంత్రమున ఆ 2 దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళినప్పుడు లోతు వారిని చేర్చుకున్నాడు, వాళ్ళకి మంచిగా భోజనం పెట్టాడు, అంతా బాగానే ఉంది.
అయితే ఈ ఈ ఈ దూతలు చెప్పారు ఏమని అంటే, ఇదిగో మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా, ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే ఈ పట్టణాలని నాశనం చేయడానికి వచ్చాం, ఈ పట్టణాలను నాశనం చేయడానికి వచ్చామని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, ఆయన ఏమన్నాడంటే నా అల్లుళ్ళు కూడా, అల్లుళ్ళు కాబోయే అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళ అల్లుళ్ళు ఏం చేశారు, వినలా, వారు మాట వినలేదు, వారు ఆయన ఆయనను పట్టించుకోలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమైందో తెలుసా, దేవుని ఉగ్రత మొదలైంది. వారున్న చోటు నుంచి కొంత దూరానికి వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తుండగానే దేవుని కోపాగ్ని రగిలి ఆ యొక్క అగ్ని గంధకములు ఏం చేసినాయంట, ఆ అగ్ని గంధకములు ఆ రెండు సిటీస్ మీద పడి దహించడం మొదలుపెట్టినాయి, దహించడం మొదలుపెట్టినాయి. చాలాసార్లు మీరు చూస్తే అమెరికాలో, ఫ్లోరిడాలో, సమ్ ఆఫ్ అదర్ స్టేట్స్లో కొన్ని కొన్నిసార్లు చూస్తే ఎలా ఉంటుందంటే, ఈ అడవులు వందల ఎకరాలు, వేల ఎకరాలు తగలబడతా ఉంటాయి. ఎప్పుడన్నా మీరు చూసారా, మన టీవీలో చెప్తూ ఉంటారు, కారు చిచ్చు పట్టింది అడవులకు, ఇక అడవులకు కాలిపోతూ ఉంటాయి, దాన్ని నాన్ స్టాప్ ఇక కాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని చెట్లు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి ఆ యొక్క మంటకి కాలిపోతూ ఉంటాయి. అండ్ ఎంత భారీ నష్టం వస్తుందో, ఎంత భయంకరమైన పరిస్థితో, కొన్ని కొన్ని చోట్ల మనకి అగ్ని ఏమంటారు, పర్వతాలు, అగ్ని పర్వతాలు లావాని బయటికి వెదజల్లి ఆ ప్రకృతి ప్రాంతాలన్నింటినీ కూడా ఏం చేస్తాయి, నాశనం చేస్తాయి, దహించి వేస్తాయి. అగ్ని లావా అది బయటికి వచ్చి ఒక పానకంలాగా రోడ్ల మీద వెళ్ళిపోతూ ఉంటే తారు కూడా కరిగిపోయి మాడిపోయేటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షను మనం కొన్ని కొన్ని చోట్ల ఇప్పటికే చూస్తూ ఉన్నాం. ఆ రోజున డైరెక్ట్గా దేవుడు పైనుండే మెషిన్ గన్తో పేల్చినట్టున్నాడు, లేకపోతే యుద్ధ ట్యాంకులతో యుద్ధం చేసినట్టున్నాడు. వాళ్ళందరి మీదకి భయంకరమైనటువంటి ఏమొచ్చింది, అగ్ని గంధకములు పడి ఆ నాశనం, ఆ యొక్క రెండు పట్టణాలు కూడా ఏమైపోయినాయి, నాశనం అయిపోయినాయి. లోతు తన ఇద్దరు కుమారులు భార్య మొదలుపెట్టారు రావడం. అయితే లోతు భార్య లోకాశలతో కలిగి వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పిన దేవుని ఆజ్ఞ ధిక్కరించి వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయిందండి, ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి, భారము. చెప్పండి ఒకసారి భారము కలిగిన వారమే ఉండాలి, భారము కలిగిన వారమే ఉండాలి. చర్చ్ షుడ్ ప్రే ఫర్ ద కంట్రీ. ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి, మన గురించి మనమే కాదు ఎప్పుడు కూడా. తెలుసా, మీరు ప్రార్థనకి మోకాలు వంగిన ప్రతిసారి కూడా ఎందుకు 5 నిమిషాల్లో మీరు లేగలుగుతున్నారు, ఎందుకు 2 నిమిషాలు లేచిపోతున్నారు, ఎందుకు మీరు కనీసం ఒక 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ మీరు ప్రార్థించలేకపోతున్నారు, ఎందుకంటే మీకు ప్రార్థన చేయడానికి ఏ అంశాలు లేవు కాబట్టి. పోనీ మీకు ప్రార్థన చేసే మనసు లేదు కాబట్టి, ఇతరుల గురించి ప్రార్థన చేసే మనసు లేదు కాబట్టి మీరు త్వరగా లేచిపోతున్నారేమో ప్రార్థనలో నుండి. సో ఇక్కడ దేవుని మాటలు ఏమి సెలవిస్తున్నాయి అంటే, నేను మీకు ఇస్తా ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్లు, బోల్డ్ అని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో. లాస్ట్ నేను వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే, గాడ్ హ్యాస్ గివెన్ మీ లాట్స్ ఆఫ్ థింగ్స్, ఐ గివ్ యూ నౌ అండ్ యూ కెన్ సీ దట్ వన్. మీరు చూడొచ్చు, మీరు చూసినటువంటి ఈ భాగం ఏదైతే ఉందో అది సొదొమ గొమొర్రాలో ఒకప్పుడు ఉన్నటువంటి ప్రదేశం, అది నాశనం చేయబడి మృత సముద్రంగా మారిపోయింది. ఈ రోజున మృత సముద్రంగా మారింది. మీరు చూస్తే అవన్నీ కూడా సొదొమ గొమొర్ర పట్టణం యొక్క శిథిలాలన్నమాట, అవి అగ్నితో కాల్చబడినాయి. పట్టుకుంటే పిండి పిండి పొడి పొడి అయిపోయేటువంటిదిగా నాశనం చేయబడిన ఆ రెండు పట్టణాలు కూడా, ఎందుకంటే దేవుని కోపాగ్ని వాటి మీద పడింది.
ప్రేమ దేవుని బిడ్డలారా, నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క జీవితంలో ఆయన కూడా విజ్ఞాపన ప్రార్థనని ఆయన కలిగి ఉన్నట్లుగా నేను గమనించాను. యోహాన్ సువార్త 17వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అని అంటాడు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దామ్, నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు శోధనలో పడుకున్నట్లుగా. తండ్రి, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ సిస్టర్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ బ్రదర్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ ఆంటీ, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ అంకుల్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ యంగ్ మ్యాన్, నేను వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అండ్ కీప్ యువర్ ఫోకస్ ఆన్ ఎ పర్సన్ అండ్ ప్రే, గాడ్ విల్ ష్యూర్లీ బ్రింగ్ దెమ్ టు హిస్ ప్రెజెన్స్ సమ్ డే. వారిని ఒక రోజున దేవుని ఎద్దుకు ఆయనే వారు నడిపిస్తాడు నీ ప్రార్థన వలన. స్తోత్రం, హల్లెలూయా. ఒక శతాధిపతి తన యొక్క సేవకుని గురించి ప్రాధేయపడినట్లుగా, ఒక సమరయ స్త్రీ తన కుమార్తె గురించి ప్రాధేయపడినట్లుగా, హల్లెలూయా, భారము కలిగినటువంటి వారిమై మనం ఉన్నట్లయితే మన ప్రార్థనలను బట్టి దేవుడు ఇతర జీవితాలు ఏం చేస్తాడు, కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక భక్తుడు అన్నాడు కదా, ద హిస్టరీ ఈజ్ బిలాంగ్స్ టు ద పీపుల్ హూ ప్రే ఇంటర్సెసరీ ప్రేయర్ అని అన్నాడు. అంటే చరిత్ర అనేదట విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వారికి సొంతం అంట. ఎందుకంటే వాళ్ళే ఏం చేస్తారు, ఇతరుల మార్పు గురించి ప్రార్థన చేస్తారు. స్తోత్రం, చప్పుడు కూడా దేవుని మహింపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి పాస్టర్ గారు ఉన్నారు, దేవమణి గారు, మా అమ్మగారు. ఆవిడ తన భర్త గురించి, మా డాడీ గురించి ప్రేయర్ చేశారు, విజ్ఞాపన ప్రార్థన. ఎక్కడటువంటి ఈ యొక్క గ్రామ, ఈ యొక్క పట్న, ఈ యొక్క స్ట్రీట్ గురించి, ఎంతోమంది జీవితముల గురించి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయడం, అది ఎంత దీవెనో తెలుసా, ఎంత ఆశీర్వాదమో తెలుసా. యువర్ కౌంటింగ్ సమ్వన్ ఇన్ టు యువర్ అకౌంట్, తెలుసా, నీ అకౌంట్లో ఇంకొకరు నువ్వు వేసుకుంటున్నావు అని అర్థం అన్నమాట. నువ్వు వారి గురించి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు వారిని మార్చినప్పుడు నీకు కూడా వారి తరపున క్రెడిట్ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అండ్ పేతురు గారు చెరసాలో ఉన్నప్పుడు సంఘమంతా కూడా ఏం చేసింది, ప్రార్థన చేసింది. మళ్ళీ అదేంటిది, విజ్ఞాపన ప్రార్థన. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు కూడా చేశారు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఆయన పేతురుతో మాట్లాడుతూ లూకా సువార్తలో 22వ అధ్యాయం 31వ వచనం అంటాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకెను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, ఐ ప్రేడ్ ఫర్ యూ అని అంటాడు. నీకు నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కోసం వేడుకున్నాను దేవునికి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆయన యొక్క యాజకత్వాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా చెప్తా ఉన్నాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మాటలు ఏమన్నాడు తెలుసా, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన చేయడమైనటువంటిది ప్రతి విశ్వాసికి ప్రతిరోజు ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం. భారం కలిగినటువంటి వారమై ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాట అంటున్నాడు, చూడండి 2వ అధ్యాయం 1వ వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు చేయుచు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ, డూ దిస్ వే. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను చేయి అని చెప్తున్నాడు. విజ్ఞాపన చేయి, వారి గురించి ప్రార్థన చేయి. నీ గురించి నువ్వే కాదు, ఈరోజు కూడా మనం తెలుసుకునే విషయం ఏం తెలుసా, నీ గురించి నువ్వే చేసుకుంటే అది
నీకు వరకు ఫలితమే కానీ ఇతరులను నువ్వు దృష్టించకపోతే ఆ ప్రార్థనలో నిజంగా మరి దేవునికి అంత శ్రేయస్కరంగా అంత ఇష్టపూర్వకంగా ఉండమని మనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆయన నేర్పించింది కూడా అంతే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని అన్నాడు తప్ప నిన్ను వలె నిన్నే ప్రేమించుకోమని చెప్పలేదు దేవుడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ఎప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? మీ ఫస్ట్ అంటావు, మీ నేను ఫస్ట్, ఐఎమ్ ద వన్, ఐఎమ్ ఫస్ట్, ప్రతిదీ నాకే కావాలి ఫస్ట్. నిన్ను వలె నీ పొరుగువాన్ని అంటే నీకు ఆ ఆపద వస్తే నువ్వేం చేస్తావు? ఏదైనా చేసి నువ్వేం చేస్తావు? నువ్వు నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా. ద సేమ్ వే నీ పొరుగువాడు కూడా ఆపదలు ఉన్నప్పుడు వారికి కూడా వారి ఆపద నీ ఆపదగా ఎంచి నువ్వు చేస్తే, వారి అవసరాన్ని నీ అవసరంగా నువ్వు ఎంచి నువ్వు చేస్తే, అప్పుడే నువ్వు నిజమైన క్రీస్తు ప్రేమ నీలో కలిగి ఉన్నవాడువు, దానవు అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయండి అని చెప్పాడు యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసం కలిగి మీరు ప్రార్థన చేయండి, రోగులు స్వస్థపరచబడతారు. విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి, మీ సంఘంలో స్వస్థత జరుగుతుంది. విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది, నీ కుమారుడు స్వస్థపరచబడతాడు, నీ తల్లి స్వస్థపరచబడుతుంది, మీ యొక్క బంధువులు స్వస్థపరచబడతారు, నీ భర్త స్వస్థపరచబడతాడు. విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం. ఎన్నో ఉన్నాయి ప్రార్థన రిక్వెస్ట్లు, ఎన్నో ఉన్నాయి. అందులో నేను గమనిస్తూ ఉంటే ఇది మన క్రిస్టియనిటీ కాకపోతే విగ్రహారాధన, విగ్రహారాధన చేసేటువంటి వారు అనేక మంది మన యొక్క భారతదేశంలో ఉన్నారు, మన క్రిస్టియనిటీలో ఉన్నారు, బయట ఉన్నారు. నోరుండి పలుకు లేని, ముక్కులుండి వాసన చూడని, చెవులుండి వినలేని, కళ్ళుండి చూడలేటువంటి వట్టి మట్టి విగ్రహములను ఆరాధించేటువంటి వారు అనేక మంది మన దేశంలో ఉన్నారు, ప్రపంచ దేశాలలో ఉన్నారు. వారి గురించి ప్రార్థించాల్సిన అవసరం నీకు నాకు ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి, వారి కొరకు ప్రార్థించండి. ఎంతోమంది వ్యభిచారులు ఉన్నారు, వ్యభిచారులను కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి, వారి గురించి ప్రార్థించండి. ఇది క్రైమ్ రేట్ మీరు చూసేది, ఇట్స్ ఎ క్రైమ్ రేట్ ఇన్ ఇండియా. అది ఎంత డార్క్గా ఉంటే అంత ఎక్కువగా క్రైమ్ రేట్ ఉందని అర్థం. అందులో మన 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 రెండు రాష్ట్రాలు కూడా ఉన్నాయి ప్రేమని దేవుని బిడ్డలారా. విపరీతమైనటువంటి క్రైమ్ రేటు ఉన్నాయి, ఎంతో భయంకరమైనటువంటి మరి నరహత్యలు, అత్యాచారాలు మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి మరి వయసుతో సంబంధం లేనటువంటి అత్యాచారాలు మనం చూస్తూ ఉన్నాం. క్రిస్టియన్స్ని, క్రైస్తవుల్ని హింసించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారి కోసం ప్రార్థించండి, వారు మారినట్లుగా ప్రార్థించండి, వారు వారిని దేవుడు గద్దించినట్లుగా ప్రార్థించండి, వారు మారు మనసు పొంది దేవుని వైపు రావడానికి ప్రార్థించండి. మోసం చేసేవారు అనేక మంది ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి, వారి యొక్క మోసాన్ని విడిచి న్యాయం చేసినట్లుగా వారి గురించి ప్రార్థించండి. మరి తప్ప తాగి ఎక్కడ పడుకున్నామో కూడా తెలియనటువంటి అనేక మంది డ్రంకార్డ్స్, తాగుబోతులు ఉన్నారు, వారి కోసం ప్రార్థించండి. అబ్రహాముకున్నటువంటి భారం నీకు నాకు ఉండాలి, అబ్రహాముకున్నటువంటి భారం నీకు నాకు ఉండాలి. విపరీతమైనటువంటి గొడవలు, ఫైటింగ్స్, తన్నుకోడాలు, మరి కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు కలిగినటువంటి వారే ఎంతోమంది భయంకరంగా హింసించబడుతున్నారు బయట, వారి కోసం ప్రార్థించండి. క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఉన్నారు, వారి కోసం ప్రార్థించండి. జోదాల్లోనూ, ప్యాకెట్లలోనూ, కోడిపందెల్లోనూ ఇట్లా విపరీతమైనటువంటి వాటిల్లో వారి యొక్క హృదయాలని పాడు చేసుకుంటున్నవారు, కుటుంబాలను పాడు చేసుకుంటున్నవారు అనేక మంది ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి. అధికారుల గురించి ప్రార్థించండి, మన దేశాన్ని, ప్రపంచాన్ని, ఇతర దేశాలను ఏలేటువంటి అనేక మంది గురించి ప్రార్థించండి. వారికి దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా ప్రార్థించండి, వారు కూడా మార్పు చెందినట్లుగా ప్రార్థించండి. రోగులు అనేక మంది ఉన్నారు హాస్పిటల్స్లో, డెత్ బెడ్ల మీద లక్షలు లక్షలు పోసి వారు అప్పులు చేసుకొని జీవించడానికి, వారు వారి తోటి వారు లేదా వారి వారి కుటుంబీకులు జీవించిన ఆశతో అప్పులు పాలైపోయినటువంటి అనేక మంది ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి. జైల్లో మగ్గిపోతున్న వారు అనేక మంది ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి. చిన్నలు పెద్దలు అనేక మంది ఉన్నారు,
వారు దొంగలై ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, లేకపోతే నరహంతుకులై ఉండొచ్చు, వారు చేసిన ఏ పాపమైన ఉండొచ్చు, వారు రక్షణ పొందినట్లుగా వారి కోసం ప్రార్థించండి. ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, వారి కోసం ప్రార్థించండి. మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి. డ్రగ్ ఎడిక్ట్స్తో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు, డ్రగ్స్తో వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారు ఉన్నారు, వారి యొక్క అవయవాల్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు, యవనులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మంచి విద్యావేత్తలు ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి. వారిని దేవుడు మార్చమని అడగండి, వారిని అడగండి. ఎంతోమంది టెర్రరిస్టులు చేత మరి అనేక వారి కుటుంబీకులు కోల్పోయినటువంటి వారు ఉన్నారు, ఆస్తులు కోల్పోయినటువంటి వారు ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి. టెర్రరిస్టుల గురించి ప్రార్థించండి. అలాంటి మనసుని వారికి తీసివేసి దేవుడు వారికి సహృదయంని దయాహృదయాన్ని కలిగించినట్లుగా వారి గురించి ప్రార్థన చేయండి. భర్తను కోల్పోయినటువంటి వారు, తండ్రిని కోల్పోయిన పిల్లలు, ఇలా అనేక మంది ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి. మన యొక్క ఇండియా నేవీ గురించి ప్రార్థించండి. వారు మన కోసం ఎంతగానో కష్టపడి మన ఇండియాలో బార్డర్స్లో వారు ఏం చేస్తున్నారు, మన దేశాన్ని కాపాడుతున్నారు, వారి గురించి ప్రార్థించండి. ఆర్మీ గురించి ప్రార్థించండి, వారి ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు. మనం ఈరోజు క్షేమంగా ఇక్కడ ఉండి మనం అందరితో కూడా ఎంజాయ్ చేస్తున్నాం, మన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క త్యాగం ఉంది అందులో, వారి గురించి ప్రార్థించండి. ఎయిర్ ఫోర్స్ గురించి ప్రార్థించండి, వారు మన గగనతలాన్ని కాపాడుతూ ఉన్నారు, వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఇంకా అట్లాగే మన బార్డర్స్లో అనేక మంది ఆ యొక్క మంచులో కూడా, విపరీతమైనటువంటి మంచులో కూడా వారు కాస్తూ ఉన్నారు, కాపుదలని ఇస్తూ ఉన్నారు, మన దేశాన్ని కాపాడుతున్నారు, వారి గురించి ప్రార్థించండి. సర్వ ప్రపంచం గురించి ప్రార్థించండి. ఆ బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇదిగో మీరు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించమని యేసు చెప్పాడు తప్ప ఓన్లీ ఇండియాకే చెప్పండి, మీ కుటుంబానికి చెప్పుకోండి, మీరు మాత్రమే రక్షించబడండి, మీ కమ్యూనిటీ మాత్రమే రక్షించబడండి, మీ వరకే సేవ చేసుకోండి అని దేవుడు చెప్పలేదు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులు నా శిష్యులుగా మార్చండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామలోనికి వారికి బాప్తిస్మ ఇవ్వండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనకి గ్రేట్ కమిషన్ ఇచ్చారు, ఆయన ఒక ఆజ్ఞనిచ్చాడు. దాని ప్రకారం మనం భారము కలిగినటువంటి వారమై ఈ సర్వ సృష్టి కొరకు నేను ఇప్పుడు దాకా చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాల నిమిత్తము మనం ప్రార్థించవలసిన వారమైనాం. దేవునికి స్తోత్రం. స్టాప్ ప్రేయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ మచ్. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో మంచిదే, కానీ నీ గురించే ప్రార్థన చేసుకోవడం మంచిది కాదు. ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయి. ఇతరుల గురించి నువ్వు భారం కలిగి ఉండు. అబ్రహాం వాజ్ ప్లీడింగ్ టు గాడ్. Abraham was pleading to God, Lord, can you save the city if there is a 50 righteous people out there?